జాతిని చీల్చేందుకు జరుగుతున్న కుట్రల్ని ఐక్యంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు హైదరాబాద్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర వజ్రోత్సవాలకు అంకురార్పణ చేశారు మహోజ్వల భారత ప్రతి పౌరుడు కృషి చేయాలని సూచించారు దేశభక్తిని చాటుతూ సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పదిహేను రోజుల పాటు స్వాతంత్ర వజ్రోత్సవ సంబరాలు జరగనున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా వజ్రోత్సవాల్ని నిర్వహిస్తోంది దేశభక్తి ఉట్టిపడేలా పదిహేను రోజుల పాటు చేపట్టనున్న ఉత్సవాలకు హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేశారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు భారతమాత చిత్రపటానికి పూలమాల వేసిన కేసీఆర్ మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు మంత్రుల నుంచి మండల స్థాయి వరకు ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పోరాటాలు త్యాగాలతో వచ్చిన స్వాతంత్ర్యం స్వేచ్ఛ దేశానికి ఒక అపురూప సందర్భమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు పేదరికం ఉన్నంతకాలం అశాంతి తప్పదన్న కేసీఆర్ దేశం నాదనే భావన అందరిలో కలగాలని ఆకాంక్షించారు పేదరికం ఎంతవరకు దేశంలో తప్పకుండా ఆక్రందనలు కొనసాగుతూనే ఉంటాయి నేడు మన దళిత సమాజం మాకు జరగవలసింది జరగలేదు అని చెప్పి ఆక్రోషిస్తా ఉన్నది ఇంకా కొన్ని అల్పాదాయ వర్గాలు ఆదాయం సరిగా లేనటువంటి అన్ని జాతులలో ఉండే అన్ని వర్గాలలో ఉండే పేదలు మాకు ఇంకా జరగాల్సి ఉంది అని చెప్పి వాళ్ళు తమ బాధను వెలిపిస్తూ ఉన్నారు ప్రజారంగంలో ఉన్న మనందరం ప్రతినిధులుగా ఉన్న మనందరం ఇరుకైనటువంటి సంకుచితమైన భావాలు పక్కన పెట్టి విశాల దృక్పథంతో విశాలమైనటువంటి ఆలోచనతో స్వార్థాన్ని కొంచెం పక్కన పెట్టి ప్రజా బాహుల్యం కోసం ఎవరైతే ఆర్తులు దీనార్థులు అన్నార్థులు అర్హులు ఉన్నారో వారందరి సౌభాగ్యం కోసం ఈ వజ్రోత్సవ దీప్తితోని మనం కంకణదారులం కావాలని మీ అందరికీ నేను శిరస్సు వంచి ప్రణమిల్లి మనవి చేస్తా ఉన్నా గాంధీజీ ఆసీతు హిమాచలం పోరాటం జరిపి స్వాతంత్రం తెచ్చారన్న కేసీఆర్ ఎన్నో దేశాల స్వతంత్ర పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచారని గుర్తు చేశారు అంతటి మహనీయుణ్ణి కించపరిచేలా అక్కడక్కడా చోటు చేసుకుంటున్న ఘటనలో వాంఛనీయం కాదని పేర్కొన్నారు జాతిని చీల్చేందుకు జరుగుతున్న కుట్రల్ని ఐక్యంగా తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు కొన్ని ప్రతీప శక్తులు నెగటివ్ ఎప్పుడూ ఉంటాయి వాటి చూసి మనం చిన్నబుచ్చుకునే అవసరం లేదు అంత బలమైనటువంటి రవి బ్రిటిష్ సామ్రాజ్యం మాది అని చెప్పి మనల్ని బానిసలుగా నడుము మీద తుపాకి పెట్టి పనిచేయించినటువంటి బ్రిటిష్ ముష్కరలనే పాలదోరణ గడ్డైంది మన లోపల ఏదైనా బ్లాక్ షీప్ వస్తే దాన్ని తీసి బయట వారేసే శక్తి ఈ దేశానికి ఉంది అని చెప్పి బలంగా నమ్మే వాళ్ళలో నేను ఒక నిర్ణయం మనవి చేస్తా ఉన్నా ఈ ప్రశాంత సస్యశ్యామల భారతదేశంలో కొన్ని చిల్లరమలర ప్రయత్నాలతో జాతిని తీర్చడానికి జరుగుతున్నటువంటి చిల్లరమలర కుట్రలను మనందరం ఐక్య కంఠంతో ఖండించాలని చెప్పడం ఈ సందర్భంగా యావత్ దేశానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నెహ్రూను విస్మరిస్తోందని గాంధీని చిన్న చూపు చూస్తోందని స్వాతంత్ర వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు ఆరోపించారు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు కేసీఆర్ లాంటి దార్శనికుడి నాయకత్వాన్ని దేశం కోరుకుంటోందని కేకే వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రోద్యమ ఆశయాలను హమ్ము చేస్తూ ఉంది దీంతో నేటి దేశ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి ఈ వ్యవహారాలను గమనిస్తుంటే నిరాశ కలుగుతా ఉంది అయితే గత ఎనిమిది సంవత్సరాల తెలంగాణ పరిస్థితి చూస్తే డెబ్బై ఐదు సంవత్సరాలలో సాధ్య కలిగేది సాధించలేదనే బాధకి భిన్నంగా విజను పట్టుదల సాధనను సరిగ్గా ఉపయోగించుకుంటే ఎంతైనా సాధించగలమని కేసీఆర్ గారు రుజువు చేశారు తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని గమనిస్తున్న దేశం మొత్తం ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి దార్శనికుడు కార్యనిర్వాహకుడి నాయకత్వాన్ని కోరుకుంటుందని నేను నమ్ముతున్నాను స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకం ఎగరవేసేలా మంగళవారం నుంచి ఇంటింటికి జాతీయ పతాకాల్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది పదో తేదీన గ్రామ గ్రామాన మొక్కలు నాటుతారు ఫ్రీడమ్ రన్ వజ్రోత్సవ ర్యాలీలు సాంస్కృతిక ప్రదర్శనలు జాతీయ గీతలాపన కవి సమ్మేళనాలు రక్తదాన శిబిరాలు క్రీడా పోటీలు వంటి కార్యక్రమాల్ని పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించి స్వతంత్ర సమరయోధులకు నివాళి అర్పిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల పాలక మండళ్లు కూడా ఆ రోజున ప్రత్యేకంగా సమావేశమవుతాయి ఇరవై రెండున హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరుగుతాయి వజ్రోత్సవాల వేళ కొత్త పెన్షన్లు డయాలసిస్ రోగులకు పెన్షన్ డెబ్బై ఐదు మంది ఖైదీల విడుదలకు సర్కార్ నిర్ణయం తీసుకుంది